వాళ్ళకి 1500 కానీ, లేదంటే అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి 100 కానీ, ఏంటి ఈ విషయంలో ఇంకా ఒక 200 రోజుల తర్వాత మాట్లాడుకోవాల్సిన అంశమా, లేదంటే ఇప్పుడు ఇంకా చేయలేని పరిస్థితి ప్రభుత్వం ముందు ఏమన్నా ఉందా? నేనైతే ఆ విషయంలో ఏడాది దాకా విమర్శ చేయదలుచుకోవాలి. ఎందుకంటే ఏడాది దాకా వాళ్ళకి టైం ఇద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆస్పెక్ట్లో చూస్తే, జగన్ టైంలో ఈ ప్రకటించిన పథకాలు సరిగ్గా రావాలంటే పబ్లిక్కి అప్పుడు ఒక డేటా లేదు, డేటా లేదు కాబట్టి జగన్ దాంట్లో డేటా ముందు వాలంటీర్లను పెట్టి సచివాలయాలు పెట్టి ఈ వాలంటీర్ల ద్వారా హౌస్ టు హౌస్ డేటా కలెక్ట్ చేసి ఆ డేటాను తీసుకెళ్ళి అందులో ఫీడ్బ్యాక్ సెట్ చేసి ఇదంతా చేయడానికి ఒక 3 నెలలు అట్లా టైం పట్టింది, 4 నెలలు చేసుకొచ్చాడు. ఆ తర్వాత నుంచి ఇక రన్నింగ్ లోకి వెళ్ళిపోయినాయి. వీళ్ళకి డేటా పరంగా ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళకి వస్తున్న సమస్య ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు జగన్ హయాంలో మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నట్టు యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ లెక్క మనకు 85 లక్షల పేదలు, అదే సందర్భంలో నీతి ఆయోగ్ లెక్కన మనకు 30% పేదలు. అంటే మనకు 70 లక్షల కుటుంబాల్లో 30% అంటే దగ్గర దగ్గరగా ఒక 50 లక్షల కుటుంబాలు. అదే సందర్భంలో నీతి ఆయోగ్ ఇదే వాళ్ళ లెక్కన సెంట్రల్ గవర్నమెంట్ లెక్క 85 లక్షల పేదలు. కానీ ఇక్కడ వచ్చినటువంటిది 47 లక్షలకి రేషన్ కార్డులు ఇచ్చున్నాడు. ఇప్పుడు వాళ్ళందరికీ అమ్మ ఓడిస్తే వీళ్ళకి తల్లికి వందనం పేరుతో గవర్నమెంట్ వాళ్ళ కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, వీళ్ళకి అట్లా ఇచ్చే ఉద్దేశం లేదు. ఆ 50-60 లక్షల మందితో పాటు ఇంకా తగ్గించాలనుకుంటున్నారు. అంటే 50-60 లక్షలు